ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీనివాసాయ నమః. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. చూసి వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఈ దేవస్థానం ఉపమాక అనే గ్రామం, అనకాపల్లి జిల్లా ఉపమాకనే గ్రామంలో వేయించేసుకున్నాను. స్వయంభూ అనమాట, స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము. ఈ దేవస్థానం క్రీస్తు పూర్వమే ఇక్కడ స్వయంభూగా వెలిసింది. స్వామివారు ఇక్కడ పురాణ కథల ప్రకారం చెప్తున్నది ఏంటంటే, స్వామివారు మొదట్లో తిరుమల తిరుపతి దేవస్థానం కట్టక ముందే ఇక్కడ వెలిసినారని, ఆ స్వామివారు ప్రతిరోజు రాత్రి పౌలింపు కోసం ఈ దేవస్థానానికి వచ్చి పౌలించి మళ్ళీ తెల్లవారుజామునే 3 గంటలకే తిరుమల దేవస్థానానికి చేరుకుంటారని ఇక్కడ ప్రతీతి. ఈ దేవస్థానం ఒకే ఒక కొండ ఉంటుంది, ఆ కొండ మీద స్వయంభూగా వెలిసారు స్వామివారు. ఆయన ఏంటంటే ఇప్పుడు కలియుగంలో వెలిసిన స్వామివారు అనమాట. ఈ కలియుగంలో శ్రీనివాసుని అవతారం కాకుండా కల్కి అవతారంలో వెలిసినారు స్వామివారు. ఈ కల్కి అవతారంలోని ఇదో చూడండి, ఇలాగ కొండ ఉంది కదా, ఈ మెట్ల నుంచి ఇలా పైకి వెళ్తే కొండ వస్తుంది. అంటే మీకు మళ్ళీ వచ్చి వీడియోలో నేను తర్వాత కొండ మీదకి వెళ్ళి ఆ దేవస్థానం ఎలా ఉందన్నది చూసి మీకు మళ్ళీ వేరే వీడియో చేస్తాను. ఇది బయట కొబ్బరికాయలు కుట్టే స్థలం, అది ఇది కళ్యాణ మండపం. ఇందులో అన్ని ప్రోగ్రామ్స్ ఇవి చేసుకోవటం కళ్యాణ మండపం. ఇది ముఖద్వారం. ఈ దీంట్లో ఈ ముఖద్వారం, ఈ ముఖద్వారంలోంచి లోపలికి గుడి ఉంటుంది దేవస్థానం. కానీ దేవస్థానం వారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత చాలా డెవలప్ చేయడం జరిగింది. 2009 కన్నా ముందు ఈ దేవస్థానం ఉపమాక గ్రామస్తులకి ఒక లోకల్ అంటే పాలక మండలి ఉండేవారు, ఆ పాలక మండలి యొక్క అధీనంలో ఉండేది. ఇప్పుడు టీటీడీ వారు అధీనంలోకి వెళ్ళిన తర్వాత ఈ దేవస్థానం చాలా డెవలప్మెంట్ చేశారు. ఎన్నో సౌకర్యాలతో పాటు భక్తులకు ఏ అసౌకర్యాలు కలగకుండా ఎన్నో సౌకర్యాలు కల్పించడం జరిగింది. చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. చాలా ఈయన ఫస్ట్ స్టార్టింగ్లోనే వినాయక స్వామి వారిని దర్శించుకోవాలి. ఆ తర్వాత అలాగా వెళ్తే ధ్వజస్తంభం దగ్గర మనకి అటువైపున గరత్ మంత్రం వారు ఉంటారు, చూడండి వస్తుంది. ఇది అసలు దేవస్థానం, అంటే స్వయంభూగా వెలిసిన దేవస్థానానికి ఈ మార్గం ద్వారా అలా మెట్ల నుంచి పైకి వెళ్ళాలన్నమాట. మీకు తర్వాత వచ్చే వీడియోలో నేను ఒక వీడియో చేసి మీకు పెడతాను ఆ దేవస్థానం కొనడానికి. ఇది కిందన వేణుగోపాలస్వామి గుడి అన్నమాట. ఇది కిందన చూడండి, శ్రీ వేణుగోపాలస్వామి గారు అని విశాఖ జిల్లా అటుకల్లి మండలం ఉపమాక గ్రామం. ఈ పక్కన ఆ పక్కన జై విజయులు ఇద్దరు ఉన్నారు వారబాలు, చూడండి. అప్పట్లో కట్టింది కాబట్టి ఇది శిల్పకళ చూడండి. స్తంభాలు అయ్యి రాతి చెక్కతో చెక్కింది అనమాట, ఇది రాతి మీద చెక్కబడింది. చాలా సుందరమైన శిల్పాలు అనమాట, చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడో పురాతన కాలంలో కట్టిన గుడి దేవస్థానం. ఇప్పుడు వైకుంఠ ద్వారం నుంచి లోపలికి వెళ్తే నేరుగా కనిపిస్తుంది శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయం. చుట్టూ ప్రాకారం, ఆ ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేయాలి. చుట్టూ ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ తిన్నగా స్వామివారి గుళ్ళోకి వెళ్తే స్వామివారు 2 రూపాల్లో ఉంటారన్నమాట. ఒకటి ఏంటి వేణుగోపాలస్వామి, దాని ముందు వెంకటేశ్వర స్వామి. ఇది చాలా అద్భుతమైన, చాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిన పురాతనమైన ఆలయం. ఇక్కడ ఈ ఆలయంలోనే షూటింగ్ తీశారు శ్రీ ఆంజనేయ సినిమా. నితిన్ చార్మి జంటగా నటించారు. ఈ ఆలయంలో చాలా వరకు
షూట్ చేశారు. యాక్చువల్గా ఆ సినిమా చూసినప్పుడు మీకు తెలుసు, కానీ అప్పటికిప్పటికీ చాలా తేడా వచ్చింది. అంటే అప్పట్లో బయట ఇవన్నీ మండపాలు అవి లేవు. తర్వాత టీటీడీ వారి అధీనంలోకి వెళ్ళిన తర్వాతే మొత్తం భక్తులకు సౌకర్యార్థం ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఖాళీ ప్రదేశం, వాహనాలన్నీ పార్కింగ్ చేసుకోవచ్చు. ప్లస్ జనం ఎక్కువగా ఉంటే ఇదంతా అసలు ఖాళీ ఉండదు. బ్రహ్మోత్సవాల టైంలోని అంటే మా కూడా ఇక్కడ ఖాళీ ఉండదు. అలాగే ఇక్కడ ప్రత్యేకంగా దేవస్థానం వారికి అంటే మార్చి నెల, ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రత్యేకంగా జరుగుతాయి. ఉపమాక దేవస్థానం వారు నిర్వహించే అన్ని కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి సంవత్సరం మార్చి నెలలో వస్తుంది చూడండి. స్వామివారి సర్వాంశం ఏమి ఉంటుంది, ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ ఉపమాక గ్రామం రావడానికి ఒకసారి ట్రై చేయండి. స్వామివారి స్వామి టీటీడీ వారు ఎంతో డెవలప్ చేశారు. ఇక్కడ బ్రహ్మోత్సవాల టైంలో అసలు జనం విసకేస్తే రాలంత జనం వస్తారు. అసలు ఎప్పుడు కూడా ఆ బ్రహ్మోత్సవాల టైంలో అస్సలు ఖాళీ ఉండదన్నమాట. విపరీతంగా వస్తారు జనం. అన్ని కార్యక్రమాలు రోజు ప్రతిరోజు ఏదో కార్యక్రమం ఎప్పుడు అలా జరుగుతూనే ఉంటుంది. భక్తులు ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటారు. ఎక్కడో సుదూరమైన ప్రాంతాల నుంచి విదేశాల నుంచి కూడా వస్తుంటారు భక్తులు ఈ దేవస్థానం చూడటానికి. ఇది కొండ వాహనమైన కొండ చెట్టు వాహనం. అలా ముందుకెళ్తే అది వంటశాల. రాజు చెట్టుకి అవతల వంట చేస్తున్నా చూడండి, అది వంటశాల దేవస్థానం. ప్రతి శనివారం కూడా